हाय फ्रेंड्स वेलकम बैक टू प्रभा गल्फ न्यूज फ्रेंड्स कुवैत मुख्यांशाल्लोकी वेल्ले मुंदु फ्रेंड्स कोत्तगा मन चैनल चूस्तुन्न वारु इलांटी मरेन्नो मोर अपडेट्स वेंटने मी मोबाइल लो नोटिफिकेशन गा पोंदालनुकुंटे चैनल सब्सक्राइब चेसुकोनी बेल आइकॉन एक्टिवेशन चेसुकोनगलरु अलागे वीडियो नच्चिनट्लयिते लाइक चेसी मी फ्रेंड्स अंदरिकी कूडा शेर चेयगलरु मरी मुख्यमैन विषयालु गमनिस्ते మధ్య ప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికాలో నివసించడానికి నాలుగో ఉత్తమ నగరముగా కువైట్ నైతే ఎంచుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అలాగే తర్వాత మరొక విషయం కువైట్ లో 123 పాఠశాలలను ఎన్నికల కేంద్రాలుగా మార్చినట్లుగా కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ నెలలో కువైట్ లో ఎన్నికలు ఉన్నాయి మరి ఎన్నికలకు సంబంధించి 123 పాఠశాలలను అయితే ఎంచుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు తర్వాత మరొక విషయం చూస్తే మద్యం యాచ్ స్మగ్లింగ్ కేసులో ఫిలిపీన్స్ కెప్టెన్ కు 5 ఏళ్ళు కువైటీకి ఏడాది జైలు శిక్ష వేసినట్టుగా కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు అక్రమంగా స్మగ్లింగ్ చేసిన కేసులో అయితే ఫిలిపీన్స్ కెప్టెన్ కు 5 సంవత్సరాల జైలు శిక్ష అలాగే కువైటీకి ఏడాది జైలు చేసినట్టుగా అక్కడ తెలియజేస్తున్నారు తర్వాత జిలేబ్ ఆల్ షువేక్ అభివృద్ధిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదిస్తా ఉంది అంటే జిలేబ్ ఆల్ షువేక్ ఎవరైనా వెళ్ళుంటే తెలుస్తుంది అక్కడ ఉన్న పరిస్థితులంతా చాలా రద్దీగా గందరగోళంగా రోడ్లు కూడా సరిగా ఉండవు వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అలాగే అన్ని పిసీసీ ఆన్లైన్లో పోస్ట్ ఆఫీసు మరియు పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో పిసీసీ సేవలు అయితే అందించనున్నట్టుగా మన భారతదేశం మనం ఆ వీడియో కూడా తెలియజేశాం మీలో ఎవరైనా పిసీసీకి ఇంకా మనం అందరం కూడా చెక్ చేసి పెట్టేసినట్టే పిసీసీ విషయాల్లో ఇంకా అన్ని సులభంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది తర్వాత మరొక విషయం 46 ఆరోగ్య కేంద్రాలలో శీతాకాలపు వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ను ప్రారంభిస్తున్నట్టుగా కూడా తెలియజేస్తున్నారు 46 కేంద్రాలు అంటే శీతాకాలం వస్తూ ఉంది కదా మళ్ళీ దగ్గు జలుబు ఇలాంటివి ఉంటాయి నిమ్ముకు సంబంధించినట్టు అని చెప్పి మళ్ళీ ఒక 46 కేంద్రాల్లో శీతాకాలపు వ్యాక్సినేస్ క్యాంపెయిన్ను ప్రారంభిస్తున్నారు అలాగే కరోనా వ్యాక్సిన్స్ ఉన్న బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వేయించుకునే అవకాశం అయితే ఉంటుంది తర్వాత కార్మికుల వేతనాల కోసం ఫాలో అప్ సిస్టమ్ అక్టోబర్లో ప్రారంభించబడుతుంది అంటున్నారు అది కూడా దానికి సంబంధించిన వీడియో కూడా మనం చేసాం అది ఏంటంటే కోయటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క కార్మికుడు అందరికీ కూడా వారం అంటే ఒక నెలకు ఒక నెలలో జీతం వస్తుంది కదా ఈ జీతం వచ్చే ఒక వారం ముందే మన అకౌంట్లలో డబ్బు పడాలన్నట్టుగా వాళ్ళు తెలియజేశారు దీని వచ్చేసి ఇంతకుముందు మనం ఎంఓఐహెచ్ ఒక యాప్ ఉండేది ఆ ఎంఓఐ యాప్లో నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఆసల్ అనే ఒక యాప్ని అయితే తయారు చేస్తున్నారు అది ప్రస్తుతం అరబిక్లో ఉంది ఇంగ్లీష్లోకి ఇంకా రాలేదు అక్టోబర్ నుంచి అయితే ఆ యాప్లో ఎవరెవరు జీతాలు వేశారా లేదా అనే విషయాలు అయితే పూర్తిగా అక్కడే మన యాప్లో మనమే తెలుసుకునే విధంగా ఉండబోతా ఉంది మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఇంకా మనకు రావాల్సింది అయితే ఉంది క్లియరెన్స్గా ఎందుకంటే ఇందులో చాలామంది అకౌంట్ చేసుకొని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ వీడియోలో మాట్లాడాం తర్వాత అలాగే మనం ఇంకా గమనించినట్లయితే చివరిగా తక్కువ దృశ్యమానత కూడిన గాలి అంటే ఎక్కువ దుమ్ము పడే అవకాశాలు అయితే ఉన్నాయి కువైట్లో ప్రస్తుతానికి కాబట్టి బయట తిరిగే వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా మాస్క్ లేదా ఏదైనా గుడ్డో కప్పుకొని తిరిగితే మంచిదని శాస్త్రవేత్తలు అయితే తెలియజేస్తున్నారు కాబట్టి దూరంగా ఉండే ప్రదేశాలు చూసే అవకాశం కూడా ఉండదు గాలి ఎక్కువగా ఉంటుంది దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాతావరణం సరిగా లేదని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటిగా అనుకూలంగా ఉండాలని మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం అందులో ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే 112 కు ఫోన్ చేయగలరు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ థాంక్స్ ఫర్ వాచింగ్